బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర సినిమా తెలుగు రాష్ట్రంలో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపగా హిందీలో కూడా సినిమా అంచనాలకు మించే కలెక్షన్లను సాధించిందని చెప్పవచ్చు. తొలి రోజు ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయ్యి మార్నింగ్ మ్యాట్నీ షోలకే చాలా లో ఆక్యుపెన్సీని రిపోర్ట్ చేసినా కానీ తర్వాత మంచి టాక్ తో ఈవినింగ్ షోల నుండి ర్యాంపేజ్ ను చూపించడం మొదలు పెట్టిన ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వీకెండ్ లోనే ఆల్మోస్ట్ 30 కోట్ల రేంజ్ కు నెట్ కలెక్షన్ సాధించగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరును కొనసాగించగా 6వ రోజు నేషనల్ హాలిడే ఎలుపుతో మంచి గ్రోత్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వారాన్ని 48 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కుతో పూర్తి చేసుకోగా 2వ వారాన్ని మొదలు పెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు సాధించిన కలెక్షన్లతో 50 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అధిగమించింది. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లను హిందీలో సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం, ఈ వీకెండ్ లో అసలు బాలీవుడ్ లో కొత్త సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో ఆ అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు దేవరకు కలిసి రాబోతూ ఉంది. దాంతో వీకెండ్ లో తిరిగి బ్యాటింగ్ ను తిరిగి కొనసాగించే ఛాన్సెస్ ఉన్న ఈ సినిమా లైఫ్ టైమ్ లో 70-75 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ అవలీలాగా అందుకునే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతకు మించి వస్తే సినిమా అంచనాలకు మించి పర్ఫామ్ చేసింది అని చెప్పవచ్చు. ఓవరాల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా ఆల్రెడీ ఆ బిజినెస్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 5 కోట్లకు పైగానే ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ కంప్లీట్ అయ్యే టైంకి హిందీలో సినిమా మంచి లాభాలతో పరుగును పూర్తి చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు సినిమా హిందీలో టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.